చేతులు విరిగినవాడు నా మెళ్ళు తాళిలా కడతాడు, కాళ్ళు విరిగినవాడు నాతో కలిసి ఏడడుగులు ఎలా వేస్తాడు? ఈ పెళ్లి జరగదు. వదిన అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. అసలు ఏమైందో తెలుసుకున్నాక తెలుసుకో. నువ్వేంటి, అందరూ తెలుసుకోండి. ఈ పెళ్లి ఆపేయాలంటే తెలుసుకోవాలి కదా. తెలుసుకొని వాళ్ళు బతుకుంటే హాస్పిటల్కి, పోయింటే శ్మశానానికి. నీకు పెళ్లి ఇష్టం లేదు కనుక నోటికొచ్చినట్టు వాగుతున్నా. అతను పోవాలని కోరుకుంటున్నా, కానీ మేము నీ పెళ్లి జరగాలనుకుంటున్నాం. అందుకే పెళ్లి కొడుకు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాం. అతనికేం జరగదు. ఒకవేళ ఏ కారణంగానైనా కాలో చెయ్యో విరిగినా ఈ పెళ్లి మాత్రం ఆగదు. అతన్నే తీసుకొచ్చి నీ మెళ్ళో తాళి కట్టించేస్తాను. ఏమనుకుంటున్నావో అతను బతుకున్నప్పుడు చూద్దాం. నాన్నా ఫోన్ చేయండి, ఎలా ఉన్నారో వివరంగా తెలుసుకోండి. తెలుసుకో తాతయ్య, చావు వార్త విన్నాకే పెళ్లి క్యాన్సిల్ చేయండి. వదినా బతికే ఉన్నాడు. విన్నావా, బతికే ఉన్నాడట. ఇది దివ్య దృష్టితో చూసింది. వద్దునా, అవినాష్ బాబు బతికే ఉన్నారు, అందరూ చూడండి. బాబు నీకేం కాలేదు కదా, చూసావా నేను చెప్పాను కదా ఇతనికేం కాలేదు. కృష్ణ నువ్వే కాపాడావు కదా, కాపాడు తీసుకొచ్చావు కదా. ఏంటమ్మా కాపాడడం ఏంటి? ఇతనికి కార్ యాక్సిడెంట్ అయిందంట కదా. యాక్సిడెంటా? యాక్సిడెంట్ అవడం ఏంటమ్మా? పెళ్లి కొడుకు కారికి యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చిందిరా. ఓ మై గాడ్. ఏమైందిరా, అసలు ఏం జరిగింది? హలో, నేను అవినాష్ని. ఇప్పుడు ఎలా ఉంది? ఏం ప్రాబ్లం లేదు కదా, మేమేమైనా రావాలా? సరే సరే, ఓకే ఓకే, ఉంటానా.